హాయ్ ఈ సంవత్సరం ఐపీఎల్ అయితే చాలా స్పెషల్ అండి ఎందుకంటే బ్యాటర్స్ పండగ చేసుకున్నారు ఎందుకంటే చాలా హై స్కోరింగ్ గేమ్లు చూసాం మనమైతే ప్రతి మ్యాచ్ కూడా స్టార్టింగ్ మ్యాచ్లు రెండు వందల పైన స్కోర్లు చేశారు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది మ్యాచ్లు అయిపోయినాయి అందరూ కూడా ఏడేడు మ్యాచ్లు ఆడారు ఒక్క కేకేఆర్ అలానే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఆరు మ్యాచ్లు ఆడారు తప్ప మిగతా అందరూ కూడా ఏడు మ్యాచ్లు ఆడారంటే హాఫ్ ఆఫ్ ది మ్యాచ్ ఐపీఎల్ అయిపోయినట్టే ఇప్పుడు మనకి డిసైడ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు తెలుస్తుంది ఎవరైతే ఫైనల్కి వెళ్తారో లేకుంటే క్వాలిఫైలో ఏదైతే నాలుగు టీంలు ఉంటాయో ఆ టీంలో ఏంటని మనం ఒకసారి చూద్దాం అలానే కప్పు కొట్టే టీం ఏ ఎక్కువ అవకాశాలు దేనికి ఉంటాయో అది కూడా ఒకసారి మనం చూద్దాం రెండు టీమ్లే సెలెక్ట్ చేద్దాం ఒకసారి ఈ ఐపీఎల్ స్పెషల్ ఏంటంటే ఎందుకంటే చాలా హై స్కోరింగ్ గేమ్ నడుస్తున్నాయి ఎందుకంటే స్టార్టింగ్లో అన్ని మ్యాచ్లు కూడా రెండు వందల పైన టార్గెట్ ఇస్తేనే గెలిచేటట్టుగా ఉన్నారు రెండు వందలు ఇచ్చినా కూడా గెలిచే ఛాన్సెస్ లేవు ఎందుకంటే హైదరాబాదు అలానే ముంబై మ్యాచ్ చూసాము దాదాపు రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేశారు ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత రెండు వందల నలభై పరుగులు దాకా ఎంఐ చేయడం చూసాం ఆ తర్వాత మళ్ళీ మన రీసెంట్గా జరిగిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అలానే ఆర్సీ మ్యాచ్ కూడా రెండు వందల ఏడు పరుగులు మనం చేయడం దాని తర్వాత వీళ్ళు కూడా ఆల్మోస్ట్ నియర్ దాకా రావడం రెండు వందల అరవై పరుగుదా రావడం ఇలా అయితే హై స్కోర్ గేమ్లు చూసాం అలానే ఎంఐ కూడా రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేయడం చూసాం ఒక మ్యాచ్లో అయితే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లోని కాబట్టి ఇలా హై స్కోర్ గేమ్లు అయితే మనం చూసుకుంటూ వచ్చాం ఇంకపోతే ఫస్ట్ టాప్ టేబుల్ టాప్లో టాప్లో ఉంది రాజస్థాన్ రాయల్స్ అండి ఈ మ్యాచ్ని తన భుజాలపైన మోసుకెళ్తున్నాడు సంజీ శామ్సన్ డ్యామ్ షూర్ చెప్తున్నాను అతనైతే తన భుజాలపైన తీసుకెళ్తున్నా చెప్పడంలో అతి సోయక్త ఏం లేదు చాలా బ్రిలియంట్గా అయితే అతని పర్ఫార్మెన్స్ అయితే ఉంది నాకైతే అనిపిస్తుంది ఈ ఎస్పెషల్లీ ఈ సంవత్సరం అయితే మంచిగా ఆడుతున్నాడు ఎక్సలెంట్ నాకులైతే ఆడటం చూస్తున్నాం మనమైతే నా తర్వాత హెట్ కూడా మంచి ఫినిషర్గా అయితే ఉన్నాడు వాళ్ళ టీంలో అయితే బట్లర్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు ఒక హండ్రెడ్ రన్స్ కూడా చేయడం చూశాం జైస్వాల్ నుంచి కూడా యాక్చువల్ ఓపెనర్ జైస్వాల్ కొంచెం అంతంత మాత్రంగా ఉంది అతను ఫామ్ అయితే దీనిలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది సంజు శాంసన్ ఏదైతే ఓపెనింగ్ మంచి పవర్ ప్లేయర్లో కానీ మంచిగా ఆడుతున్నాడు ఆ తర్వాత ఫినిషర్గా అయితే హెట్మెర్ అయితే మంచి మంచి నాకులైతే ఆడి టీమ్ని అయితే గెలిపిస్తూ వస్తున్నాడు మెయిన్ వీళ్ళిద్దరే కీలకం ఇంకొక ప్లేయర్ ఉన్నాడు అసలైన ప్లేయరు రాజస్థాన్ రాయల్స్ ఇన్ని మ్యాచ్లు వరుస గెలవడానికి కారణం ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నాడు రియాన్ పరాగ్ అండి ఆ రియాన్ పరాగ్ ఏదైతే ఆడాడో అసలుకి ఎక్సలెంట్ అసలు మాటల్లో చెప్పలేనంత ఎక్సలెంట్ అనమాట అంత బాగా అయితే అతను అయితే మ్యాచ్లు ఆడి అతను గెలిపించాడు అసలు మీరు చూస్తే మిడిల్ ఆర్డర్ కాకూడదు లోయర్ ఆర్డర్ మ్యాక్సిమం ఫోర్త్లోనో ఫిఫ్త్లోనో డౌన్లో వస్తారు అతను ఆ టైంలో వచ్చి ఆరెంజ్ క్యాప్తో పోటీ పడుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో రాజస్థాన్ రాయల్స్కి అయితే అతను మెయిన్ కి కీ బెటర్గా ఉన్నాడు ముగ్గురు మెయిన్ అనుకోవచ్చు మనం సంజు శాంసన్ ఫినిషింగ్ ఇస్తున్నాడు హెట్ మేరు అలాంటి మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాక్ అయితే మంచిగా అయితే ఆడుతున్నాడు ధృవ జురేలు అనుకున్నంత స్థాయిలో ఆడట్లేదు ఇంకపోతే ఎస్ఎస్వి మన ఎవరైతే బౌలర్ ఉన్నారో అశ్విను అలానే ఇంకొక బౌలర్ ఉన్నాడు కదా యాక్చువల్గా ఆర్సీ బౌల్ వాళ్ళు వదులుకున్నారు పాపం చాహల్ వరల్డ్ క్లాస్ బౌలర్ అతను వదులుకున్నాడు కానీ ఇప్పుడు అతను కూడా క్యాప్ రేస్లో ఉన్నాడు ప్రస్తుతం కానీ అంత మించి ఇంకా ట్రెంట్ బోల్డ్ తన తరహాలు కొంచెం కొన్ని మ్యాచ్లు మంచిగా కడుతున్నాడు కొంచెం మ్యాచ్లు పవర్ బాగానే వేస్తున్నాడు డెప్త్ కూడా బాగానే వేస్తున్నాడు కొన్ని మ్యాచ్లు మిస్ అయ్యాడు అయినప్పటికీ అతని పర్ఫర్మెన్స్ బాగానే ఉంది బౌలర్స్గా చూసుకుంటే చాహల్ బోల్ట్ అనుకోవచ్చు వీళ్ళిద్దరైతే మంచిగా వేస్తున్నారు ఇంకా బ్యాటింగ్లో రియాన్ పరాగ్ సంజు శాంసన్ ఫినిషర్గా హెడ్మైయర్ వీళ్ళ వల్లనే అయితే వీళ్ళు మ్యాచ్లు అయితే ఈజీగా అయితే గెలుచుకుంటూ వస్తున్నారని నాకు అనిపిస్తుంది కీ అయితే వీళ్ళే రియాన పరాగ్ వల్లే నేను మెయిన్ కీ ప్లేయర్ వచ్చేసి రియాన పరాగ్గే ఇంకా ఫ్యూచర్ మ్యాచ్లు ఏదైతే ఏడు మ్యాచ్లు జరగబోతాయో వాటిలో రియాన పరాగ్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది ఆర్ఆర్ టీమ్కి అయితే వాళ్ళు గెలవాలంటే ఖచ్చితంగా రియాన్ పరాగ్ అయితే ఫామ్లో ఉండాల్సిన అవసరం అయితే వాళ్ళకి కనిపిస్తుంది ఇంకపోతే నెక్స్ట్ టేబుల్ సెకండ్ పొజిషన్లో ఉంది కేకేఆర్ అండి కేకేఆర్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం ప్లే ఆఫ్ వస్తూ ఉంటుంది మ్యాక్సిమం వస్తూనే ఉంటుంది ఇంకా దీనిలో మెయిన్ మనం చూసుకుంటే శ్రేయస్ సో సోగానే అనిపిస్తున్నాడు అతను స్ట్రైక్ అతను ఏమీ అనిపించలేదు రింకు సింగ్కి ఎక్కువ అవకాశాలు రాలేదు లాస్ట్ ఇయర్ వచ్చిన ఆయన అవకాశాలు అయితే రాలేదు ఈసారి అయితే అబ్జెర్డర్ పంపించే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళు నాలుగో డౌన్ లేకుంటే త్రీ డౌన్ పంపించే అవకాశం కూడా అతనికి కనిపించలేదు బ్యాట్లో కనుక్కోవచ్చు అనుకోవచ్చు ఇంకా పోతే దీనిలో మెయిన్ వీళ్ళలో ఒకే ఒక ప్లేయర్ అండి ఆల్రౌండర్ అని కోచ్ ఒక రకంగా చెప్పాలంటే అతను అయితే ఆల్రౌండర్ కోటలోనే వేయాలి అతన్ని కానీ ఆల్రౌండర్ కోటలో అతని పేరు అయితే ఉండదు కానీ అతనే సునీల్ నరేణ్ అండి ఏదైతే గౌతమ్ గంభీర్ నమ్మాడు అతని కోచ్గా మళ్ళీ గౌతమ్ గంభీర్ ఇక్కడికి వచ్చాడు ఎల్ఎస్జి నుంచి నరేణ్ అయితే మళ్ళీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే పంపించాడు ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అతను కూడా ఆరెంజ్ క్యాప్ ప్రైస్లో ఉన్నాడు అది అర్థం చేసుకుని అతను ప్యూర్ బౌలర్ బ్యాటర్గా అసలు అతను గుర్తించరు కానీ అతను అయితే పూరి బ్యాటర్కి అయితే మనం ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది మంచి మంచి ఫిఫ్టీలు చేశాడు ఆల్రెడీ హండ్రెడ్ కూడా రీసెంట్గా రావడం చూసాం అతని కెరీర్లోనే ఒక మంచి హండ్రెడ్ రావడం చూసాం బౌలింగ్ పరంగా మంచిగా వేస్తూ ఉన్నాడు ఏదైనా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఏదైనా ఉందంటే అతనికి ఇతనికి ఇవ్వాలనుకుంటాను బౌలింగ్ పరంగా లేకుంటే అలానే బ్యాటింగ్ పరంగా రెండు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఏదైనా ఉందంటే ఐపీఎల్కి ఇతనికే వస్తుందేమో నాకు అనిపిస్తుంది అంత బో బాగా అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు బౌలింగ్ చేస్తున్నాడు ఇంకా ఆ తర్వాత ఇంకా చెప్పుకోవాల్సింది రసెల్ మంచిగా వేస్తున్నాడు రసెల్ అయితే మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు ఎక్సలెంట్గా ఆడుతున్నాడు మంచి ఫినిషర్గా అయితే ఆడుతున్నాడు కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అయినప్పటికీ కొన్ని కొన్ని మనం చూసిన ఎస్ఆర్ మ్యాచ్ మ్యాచ్ని ఎంత విజృంభించి ఆడాడు ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే అతని నుంచి వస్తుంది ఇంకా మిచ్చల్ స్టార్క్ నుంచి వాళ్ళకి ఆందోళన ఉంది ఎందుకంటే మిచ్చలు స్టార్క్ ఏదైతే చూసాం కదా ఇరవై ఐదు కోట్లు పెట్టారనుకుంటాను ఇరవై నాలుగు కోట్ల దాకా అతను కొన్నారు కానీ అంత ప్రదర్శన అయితే రాలేదు అతని నుంచి అంత మంచి 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 ప్రదర్శన అయితే రాలేదు అతని నుంచి అయితే హర్షిత్ రాయనా పర్లేదు మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు అతని నుంచి మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇస్తున్నాడు కేకేఆర్కి అయితే ఇంకా దీనికన్నా ముందు మనం రసేల్ మెయిన్ కీ ప్లేయర్ అని కోచ్ అంటే ఇంకెంత ఏం లేదు నరేను రసేల్ వెస్ట్ వెస్టిండీస్ ప్లేయరు కరేబియన్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు మటుకు మంచిగా ఆడుతున్నారు వీళ్ళిద్దరే మ్యాక్సిమం గట్టి అనిపిస్తుంది ఎందుకంటే ఫినిషర్గా రసేల్ అలానే ఓపెనింగ్ పవర్ ప్లేలో దంచి కొడుతున్న నరేన్ అయితే కేకేఆర్ని సేవ్ చేస్తుందేమో అనిపిస్తుంది మిగతా అందరూ తేలిపోతున్నారు అసలు బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా ఆడటం లేదు ఇంకొక బ్యాట్స్మెన్ ఫారెన్ బ్యాట్స్మెన్ గుర్తుపెట్టుకోవాలి సాల్ట్ సాల్ట్ కూడా నరేన్తో కలిసి మంచి మంచి పార్ట్నర్షిప్లు అయితే నెలకొల్పారు మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి మంచి ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు వాళ్ళిద్దరు మ్యాక్సిమం పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకున్నారు నాకు కలిసి హైయెస్ట్ పార్ట్నర్షిప్లో ఇద్దరి మధ్య ఉందనుకుంటున్నాను పవర్ ప్లే మంచిగా అయితే ఆడుతున్నారు శ్రేయస్ అయ్యారు యావరేజ్గా ఉందనుకోండి పర్ఫార్మెన్స్ అంత బెటర్గా అయితే లేదు మెయిన్ ఈ లెవెల్లో కీ వచ్చేసి నాకు నాకు తెలిసింది ఎవరైతే కీ అంటే నరేను మెయిన్ ప్లేయర్ నరేను హండ్రెడ్ హండ్రెడ్ అతను అయితే ఇచ్చాడు అలానే అలానే సాల్ట్ ఓపెనింగ్ వచ్చిన బ్యాట్స్మెన్ మంచిగా ఆడుతున్నాడు ఆ తర్వాత ఫి రస్సలు కూడా ఫినిషింగ్గా మంచిగా ఆడటం చూస్తున్నాం మనమైతే నాకు తెలిసి ఈ కేకేఆర్లో మెయిన్ నరేనే మెయిన్ నరేన్ మేనే అంత డిపెండ్ ఎక్కువ ఉంది ఒక అయితే నరేన్ అయితే ఎక్సలెంట్గా బ్యాటింగ్ తోటైతే అదర్ కొట్టేస్తాను అనుకోవచ్చు ఇంకపోతే మనకి మూడో ప్లేస్లో ఉంది టేబుల్ మూడో ప్లేస్లో అయితే సిఎస్కే అండి చెన్నై సూపర్ కింగ్స్ దీనిలో అయితే వీళ్ళు మూడో ప్లేస్లో ఉన్నారు మంచిగా అయితే ఆడుతూ ఉన్నారు రుతురాజ్ గైక్వాడు ఫామ్ అంతంత మాత్రమే ఉంది ఎందుకంటే వాళ్ళు ధోని ఫినిషర్గా మళ్ళీ ఎందుకంటే ధోని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాయి లాస్ట్ లాస్ట్ రెండు మ్యాచ్లు అయితే మంచి ఫినిషర్గా అయితే మళ్ళీ కనిపిస్తున్నాడు ధోని అయితే వాళ్ళు స్టార్టింగ్ మ్యాచ్లు గెలిచారు కేవలం రచిన్ రావిచంద్ర ఏదైతే న్యూజిలాండ్ ప్లేయర్స్ ఉన్నాడో యంగ్ ప్లేయరు అతని వల్ల స్టార్టింగ్ మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారు ఆ తర్వాత మళ్ళీ మధ్యలో మిడిల్ ఆర్డర్లు మళ్ళీ మధ్యలో ఓటమిలో అయితే చూసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఓవరాల్గా అయితే ఏడు మ్యాచ్లకి మూడు ఓడిపోయి నాలుగు గెలిచారు అయితే అజహర్ రేహాని ఏదైతే వాళ్ళని అంటే పవర్ ప్లేయర్లు పంపిస్తున్నారో అది వర్క్అవుట్ కాలేదనిపిస్తుంది అంత సక్సెస్ కాలేదు రహాని ఓపెనింగ్ పంపించడం అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది టాప్ ఆర్డర్లో ఏదైతే ఓపెనింగ్ ఏదైతే ఉందో వాళ్ళు పవర్ ప్లేయర్లు స్కోరే రావట్లేదు ఒక్క శివన్ దుబే మీద ఎక్కువ వాళ్ళైతే డిపెండ్ అవుతున్నట్టు నాకు తెలుస్తుంది శివన్ దుబే తప్ప మిగతా ఏ బ్యాటర్స్ కూడా అంతగా ఫామ్లో నాకు కనిపిస్తున్నట్టు నాకు కనిపించట్లేదు ఓవరాల్గా నాకు తెలిసి ఇంకా ముస్తఫిజుర్ కానీ లేకుంటే పతిరానా కానీ మంచి 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 బౌలింగ్ అయితే వేస్తున్నారు కానీ కానీ మెయిన్ వీళ్ళకి వీక్నెస్ టాప్ ఆర్డర్లో ఏదైతే ఓపెనింగ్ బాగా స్వామిందో రుతురాజ్ గైక్ కూడా అంత ఫామ్ కనిపించట్లేదు అలానే రచింద్రామచంద్ర కూడా స్టార్టింగ్లో మంచిగా అన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఫామ్ కోల్పోయాడు శివన్ దుబే ఒక్కడే భుజాలమైన వేసుకుని వెళ్తున్నాడేమో నాకు అనిపిస్తుంది ఎస్సీఎస్కే టీం అయితే నాకు నాకు అలా అనిపిస్తుంది మరి మీరు అనుకున్నారో కాంపిటీషన్లు పెట్టండి నాకైతే అదే అనిపిస్తుంది సిఎస్కే సారి కష్టమే అనిపిస్తుంది టాప్ ఫోర్లో ఉంటుంది కానీ కప్పు కొడడం కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే ఆ టీం అంత బలంగా నాకైతే కనిపించట్లేదు కొంచెం వీక్గా కనిపిస్తుంది కొన్ని కొన్ని మ్యాచ్లు లక్ వల్ల గెలిచినట్టు కొన్ని మ్యాచ్లు అయితే నాకు అనిపిస్తుంది చూద్దాం మరి సీఎస్కి మరి పుంజుకొని ముందుకు వెళ్తున్నాం చూడాలి ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే రచనీతం చంద్ర రుతురాజ్ గైక్వాడు ఎవరో ఒకరు మంచి ఫామ్లైతే ఉండాల్సి ఉంటుంది కానీ వాళ్ళు వస్తేనే ఉంటుంది ఇంకపోతే తర్వాత ప్రస్తుతం నాలుగో ప్లేస్లో కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ అండి సన్ రైజర్స్ హైదరాబాదు మన ఎస్ఆర్హెచ్ టీం మనం మాట్లాడడానికి ఏం లేదండి దేశం మొత్తం క్రికెట్ లవర్స్ అందరూ ఎస్ఆర్హెచ్ని అయితే పొగుడుతూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే హై స్కోరింగ్ గేమ్స్ ప్రతి మ్యాచ్ కూడా రెండు వందల స్కోర్ అయితే ఈజీగా సునాయాసంగా అయితే కొట్టేస్తుంది అందులోనూ రికార్డులు మూత ముగిస్తుంది ఎవరు టచ్ చేయని రికార్డులు పెట్టేస్తుంది రెండు వందల ఏడు కొట్టింది తర్వాత రెండు వందల ఎనభై ఏడు కొట్టేసింది ఎవరు దాని దరిద్ర పుల్ కూడా రాని అయితే చెప్పేస్తుంది అంత అంతగా దారుణంగా అయితే టార్గెట్ అయితే సెట్ చేస్తుంది అనుకోవచ్చు ఎస్ఆర్ఎచ్ ఇంకా దీనిలో ముఖ్యంగా మనకు తెలిసిందే కదా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు అయితే దీంట్లో ఫామ్లోకి వస్తున్నారు ఏదైతే స్టార్టింగ్ మహేంద్ర అగర్వాల్ ఫెయిల్ అయ్యాడు అలానే రాహుల్ త్రిపాటి ఫెయిల్ అయ్యాడు నితీష్ రెడ్డిని తీసుకొచ్చారు నితీష్ రెడ్డి ఒక బ్రిలియంట్ నాకు ఆడ్డాను చూసాం రెండు మ్యాచ్లు మంచిగా ఆడ్డం చూసాం అతను మంచిగా ఆడ్డం చూసాం ఆ తర్వాత మనం ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ మన దాంట్లో ఎక్కువ మంచిగా ఆడుతున్నారు అనుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే ఇండియన్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు అభిషేక్ శర్మ నితీష్ రెడ్డి లాంటి వాళ్ళు మంచిగా ఆడుతున్నారు కానీ ఎక్కువ డిపెన్స్ వచ్చేసి క్లాస్ ఎన్ క్లాస్ ఎన్ అలానే అలానే మన ట్రావెస్ హెడ్ మీద అయితే ఎక్కువ డిపెండెన్స్ అయితే ఉంది నాకు అనిపిస్తుంది ఆ ట్రావెస్ హెడ్ ఏదైతే ఓపెనింగ్ భాగస్వామి ఇస్తున్నాడు పవర్ ప్లేలో బూస్ట్ ఇస్తున్నాడు అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఆ తర్వాత దాన్ని క్లాస్ ఎన్ మరకరం ముందుకు తీసుకెళ్తున్నారు ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసి ఫినిషింగ్ చేస్తున్నాడు ఎక్సలెంట్గా అయితే అలానే అబ్దుల్ సమద్ కూడా ఒక రెండు నిమిషాలు మంచిగా ఆడడం చూసాం మన రీసెంట్గా నితీష్ రెడ్డిని కూడా కాదని అబ్దుల్ సమద్ని పైకి పంపించారు అతని ద్వారానే రెండు వందల ఎనభై ఏడు పరుగుల దాకా అయితే టార్గెట్ మనం సెట్ చేయడం చూసాం ఆర్సిబి మేనే అయితే ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదండి నాకు తెలియదు వన్ ఆఫ్ ది టాప్ ఫోర్లో ఈజీగా ప్రవేశం ఉండే టీంలో ఇది ఒకటి ఈజీగా ఉంటుంది కానీ కొన్ని మ్యాచ్లు క్లోజ్ మ్యాచ్లు ఓడిపోయారు ఒక రెండు మ్యాచ్లు అయితే ఈజీ గెలవాల్సింది ఎవరికి ఒక పన్నెండు పాయింట్తో ఉండాల్సింది మనమైతే కానీ క్లోజ్ మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం కేకేఆర్ మీద ఇలాంటి మ్యాచ్లు ఓడిపోయాం అయినప్పటికీ టీమ్ ఎక్సలెంట్గా ఉంది బౌలింగ్ కూడా భువనేష్ కుమార్ నటరాజన్ మంచిగా అయితే వేస్తున్నారు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కొంచెం స్పిన్నింగ్లోనే కొంచెం ఇబ్బంది పడుతుంది వాషింగ్టన్ మా ఇంకా మార్కెండ్ మార్కెన్ అయితే తీసుకుంటున్నారు మా ఇంకా అయితే ప్రస్తుతానికైతే వాషింగ్టన్ సుందరికి ప్లేస్ కల్పించలేకపోతున్నారు చూడాలి కమిన్స్ కెప్టెన్సీ నాకు బాగా నచ్చింది కమిన్స్ కూడా మంచిగా ఆడుతున్నాడు అతను యాక్చువల్గా ఏదైతే వరల్డ్ కప్ అలానే టెస్ట్ ఛాంపియన్ గెలిపించాడు దాని మూలంగా అయితే అయితే కెప్టెన్ చేయడం చూసాం చాలా ఇబ్బందుల తర్వాత అయితే టీము కుదురుకుందనుకో చెప్పచ్చు ఎస్ఆర్హెచ్ టీము లాస్ట్ రెండు సీజన్ల నుంచి చాలా విమర్శలు అయితే ఎదుర్కొంది మంచి ప్లేయర్స్ లేకపోవడం సరైన అలానే మేనేజ్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ రావడం అలాంటివన్నీ ఈ సంవత్సరం క్లోజ్ అయినట్టు తెలుస్తుంది కమిన్స్కి ఫ్రీడమ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఫ్రీగా అయితే అతను కెప్టెన్స్ అది చేస్తున్నాడు చాలా కూల్గా చేసుకుంటున్నాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఎస్ఆర్హెచ్ ఇంకా ఎక్కువ పోలాడాల్సిన అవసరం లేదు అందరూ ఫినిషర్గా కనిపిస్తున్నారు ఎక్కడి నుంచి మాట్లాడదాం అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ మార్కరం క్లాసెన్ నితీష్ రెడ్డి ఒకలాగా ఒక పేరు అని చెప్పడానికి లేదు ఒక మంచి టీం అయితే తయారైంది ఎస్ఆర్హెచ్కి ఇంకా భయం అయితే లేదు ఎస్ఆర్హెచ్ టీము ఈ టీంలో మనం కోల్పోకుండా ఉంటే చాలు మనమైతే మనమైతే కప్పు కొట్టే ఛాన్స్ కూడా మనకి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాకైతే ఎస్ఆర్హెచ్ టీంకి అయితే మంచి అవకాశం ఉంది కప్పు కొట్టే ఛాన్స్ అయితే ఇంకాపోతే ఐదో ప్లేస్లో వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ ఉందండి ఐదో ప్లేస్లో లక్నో సూపర్ జైంట్ యాక్చువల్గా టాప్ ఫోర్లో ఉంది మనదాకా కానీ ఎస్ఆర్హెచ్ ఏదైతే మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చిందో అది కొంచెం బాటంకి వచ్చింది కానీ నిన్న ఏదైతే సిరియస్కి మన మ్యాచ్ గెలిచిందో చాలా సునాయాసంగా అయితే కేఎల్ రాహుల్ తన క్లాస్ అయితే ముందుకెళ్ళాడు ఇంకపోతే ఇంకా ఈ టీంలో ఒకళ్ళ పేరని చెప్పలేమండి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు అయితే ఆడేశారు నికులు స్పరం ను అనుకోవచ్చు ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో వచ్చేసి మంచి మంచి నాకులు ఆడడం చూసాం మంచి ఫినిషింగ్ కూడా చేశాడు అనుకోవచ్చు కొన్ని మ్యాచ్లు కేఎల్ రాహుల్ ఆడాడు కొన్ని మ్యాచ్లు డికాక్ ఆడడం చూసాం మనమైతే ఆయుష్ బద్దన్ కూడా ఒక మంచి మ్యాచ్లు ఆడడం చూసాం అలానే కురణానంద్ పాండ్యా బ్యాటింగ్తో పెద్ద ప్రఫరెన్స్ రాదు కానీ బౌలింగ్ వరకు పంచ్ పర్లేదు కొంచెం మంచి మంచి బౌలింగ్ వేయడం చూసాం స్ట్రాంగ్స్ ఈ సంవత్సరం పెద్దగా ప్రదర్శన అయితే నుంచి రాలేదు అంతగా అనుకున్నంత అయితే రాలేదు అతని నుంచి అయితే ఇంకా పోతే సర్ప్రైజ్గా మనకు అనిపించింది వాళ్ళ మ్యాచ్ విన్నింగ్లో మయం కాదు మయం కాదు చూసి స్టార్టింగ్ అతను నూట యాభై పైన బౌలింగ్ వేస్తుంటే భయపడ్డారు మిగతా బ్యాటర్స్ కూడా ఎందుకంటే ఆ స్పీడ్లో ని బాల్ తగులుతుంటే ఎంత హార్ట్గా ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు మయం కాదు మధ్యలో మిస్ అయ్యాడు రెండు మ్యాచ్లు అనుకుంటాను కానీ మంచి ప్రదర్శన అయితే మయాంక యాదవ్ నుంచి వస్తుంది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే అతని నుంచి వస్తుంది ప్రస్తుతానికి అతను ఫ్యూచర్ ఇండియన్ సూపర్ ఫాస్ట్ బౌలింగ్ అయితే ఎదగబోతున్నాడైతే క్లియర్గా అర్థమవుతుంది తన ఫిట్నెస్ మీద కాపాడుకోవాలి ముఖ్యంగా అయితే అతను ఫిట్నెస్ మీద కాపాడుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ ఇండియన్ స్టార్కి అయితే ఎదగబోతున్నాడనైతే సంకేతాలు మనకైతే కనిపిస్తున్నాయి ఇంకా చెప్పాను కదా మెయిన్ కీ ప్లేయర్ వచ్చేసి అతనే కనిపిస్తున్నాడు నాకైతే నికోస్ పురాన్ నికోస్ పొరంలో ఎక్కువ మధ్య మిడ్రాల్లో ఎక్కువ అవుతున్నారు ఏదో ఏదో ఒక టైంలో కేఎల్ రాహుల్ లేకుంటే డికాకు మ్యాచ్లు అయితే సేవ్ చేసి ముందుకైతే వెళ్తున్నారు పెద్దగా ఏం చెప్పలేము ఈ మ్యాచ్లు మరి ఎంత పెద్ద పెద్ద నాకు అంటే డికాక్ ఉన్నాడు కానీ ఫామ్ అంత కనిపించలేదు ఈ సిరీస్లో అయితే కేఎల్ రాహుల్ కూడా ఆడతాడు అంటే కంటిన్యూషన్ ఫామ్ అయితే కనిపించట్లేదు కంటిన్యూషన్ ఫామ్ అయితే ఏ ప్లేయర్ కనిపించట్లేదు నికోస్ పొరన్ ఒకడే మిడిల్ ఆర్డర్లు అయితే మంచిగా ఆడడం చూస్తున్నా మనమైతే ధైర్యంగా ఆడుతున్నాడు మంచిగా అయితే ఆడుతున్నాడు ఇంకపోతే ఇంకా ఢిల్లీ డేర్ లీవ్స్ అండి ఇది నిదానంగా లాగా పైకి పాక్కుంటూ వచ్చింది ఎందుకంటే దాకా తొమ్మిదో ప్లేస్లో పదో ప్లేస్లో ఉన్న ఢిల్లీ డేర్ లీవ్స్ కొన్ని మ్యాచ్లు అయితే వరుస మ్యాచ్లు గెలుచుకుంటే అయితే పైకి లాగా వచ్చింది దీనిలో ముఖ్యంగా మనం రిషబ్ పంత్ రిషబ్ పంత్ ఏదైతే ఆడుతున్నాడో అతని తీరు భలే నచ్చింది నాకైతే ఖచ్చితంగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో అతని ప్లేస్ అయితే సుస్థిరం కాబోతుంది మెయిన్ ప్లేయర్ అతనే కనిపిస్తున్నాడు పృథ్వీ షా కూడా కొన్ని మంచి నాకులాడడం చూసాం వార్నర్ కొంచెం ఫెయిల్ అవుతూ ఉన్నాడు అలానే కొత్త కొర్రాడు ఎవరు వచ్చాడు జాక్ జాక్ అని అతనైతే మంచిగా ఆడటం చూసాం అతనికి ప్లేస్ కల్పించారు మంచి మంచి నాకులాడ్డం చూసాం అతని నుంచి అయితే ఎక్సలెంట్గా ఆడటం చూస్తున్నాం మనమైతే అతనైతే మంచిగా ఆడుతున్నాడు ఇంకపోతే ఇంకా ఈ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో కులదీప్ ఇషాంత్ శర్మ ఏదైతే సీనియర్ ప్రోస్ ఉన్నారో ఇషాంత్ శర్మ అసలు ఎక్సలెంట్గా ఆడుతున్నాడు అలానే కుల్దీప్ యాదవ్ కూడా బ్రిలియంట్గా అయితే బౌలింగ్ చేయడం చూస్తున్నాం ఖలీల్ అహ్మద్ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు మంచిగా అయితే బౌలింగ్ చేయడం చూస్తున్నాం ముఖేష్ కుమార్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం చూస్తున్నాం వాళ్ళకి కలిసి వస్తున్నాయి ఎందుకంటే ఇశాంత్ శర్మ ముఖేష్ కుమార్ ఖలీల్ అహ్మద్ అసలు ఎక్సలెంట్గా వస్తున్నారు కుల్దీప్ యాదవ్ తోటి కలిపి మంచి బౌలింగ్ అయితే అటాక్ అయితే నాకు కనిపిస్తుంది కొన్ని మ్యాచ్లు వాళ్ళు బౌలింగ్తోనే గెలిపించుకుంటూ ముందుకు రావడం చూసాం అక్షర్ పటేల్ కూడా కొన్ని మ్యాచ్లు ఆడడం చూస్తున్నాం అలానే నాకు ఎక్కువ బౌలింగ్ మీద డిపెండ్ అయింది అనుకోవచ్చు కొన్ని కొన్ని తక్కువ స్కోర్లు ఉన్నా కూడా టార్గెట్ వీళ్ళైతే బౌలింగ్తో అయితే గెలిపిస్తున్నారు చూద్దాం నాకు అనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే మెయిన్ కీ ప్లేయర్ నాకు రిషబ్ పంతే కనిపిస్తున్నాడు అతను కీపింగ్ ఎక్సలెంట్గా చేస్తున్నాడు మంచి మంచి క్యాచ్లు తీసుకుంటున్నాడు అలానే తోనూ మంచి మంచి పర్ఫార్మెన్స్లు అయితే చూడడం చూస్తున్నాం మంచి మ్యాచ్ విన్నింగ్ నాకు అయితే ఆడడం చూస్తున్నాం ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏడో స్థానంలో ఎంఐ ఉంది వాళ్ళు కూడా స్టార్టింగ్లో వరుస మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం కెప్టెన్సీ మారింది కెప్టెన్సీ మారిన తర్వాత చాలా విమర్శలు అయితే ఎదుర్కొన్నాడు హార్దిక్ పాండే అయితే ఎందుకంటే వరుస మ్యాచ్లు ఓడిపోవడం ఆ తర్వాత ఏదో రోహిత్ శర్మ అని ఆ ఫీల్డింగ్లో బౌండరీ దగ్గర ఉంచడం కావచ్చు రకరకాల విమర్శలు అయితే అతని మీద వచ్చినాయి దాంతోపాటు అతను బ్యాటింగ్ కూడా విఫలం కావడంతో అయితే కెప్టెన్సీ విఫలమయ్యి బ్యాటింగ్ విఫలమయ్యి చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటూ వచ్చాడు ఓవరాల్గా అయితే ఏదైతే సూర్యకుమార్ అదే వచ్చాడు నాలుగు మ్యాచ్ల నుంచి ఆడుతున్నాడు రెండు మ్యాచ్లు డక్అవుట్ లేనప్పటికీ రెండు మ్యాచ్లు అయితే మంచి విన్నింగ్ నాకులు ఆడడం చూసాం కీ ప్లేయర్ మనం ఇతనే అనుకున్నాం కానీ స్టార్టింగ్ మ్యాచ్లు అయితే ఆడలేదు సూర్యకుమార్ ఇంజురీ కారంగా అయితే మెయిన్ మనకి ఇంకా రోహిత్ శర్మ కన్సిస్టెన్సీ అయితే కనబడుతుంది రోహిత్ శర్మ మంచిగా అయితే ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్ కూడా ఆ పవర్ ప్లేలో ఏదైతే ఆ బూస్ట్ ఉందో ఆ బూస్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు టీంకి కావాల్సినంత అయితే ఇంకా ఇశాంత్ కిషన్ ఎప్పుడు తెలిసిందో ఆన్ ఆఫ్లోనే ఆడుతున్నాడు పెద్దగా రెగ్యులర్ టీమ్ రెగ్యులర్గా అయితే ఆటలేదు తెలకూరమ అనిపించాడు ఇంకా అలానే టిమ్ డేవిడ్ అలానే ఏదైతే మన ఉన్నాడు షెపర్డ్ ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా మంచి నాకులు ఆడుతున్నారు కానీ చాలామంది విమర్శలు ఏంటంటే ఆర్దిక్ పాండె ఎట్టా విఫలమవుతున్నాడు కదా టిమ్ డేవిడ్ని అప్తాడు రూపం పెంచి మంచి ఆడమని చెప్పితే బాగుంటుంది అనిపిస్తుంది అలానే షప్పట్ని కూడా ఆల్రౌండర్ కాబట్టి టాప్ ఆఫ్ ది ఆర్డర్ పంపించి కొన్ని ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది కానీ అయితే అతని తీసుకోవట్లేదు ఆ రిస్క్ అయితే దాని కారణంగా హార్దిక్ పాండ్యా విఫలం అవడంతో అయితే రెగ్యులర్గా అయితే కొన్ని మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం ఈ మ్యాచ్లో ఎక్కువ కీలకంగా ఆడుతుంది ఒక రోహిత్ శర్మ బుమ్రా బుమ్రా ప్రతి మ్యాచ్లోనే ఎందుకంటే ఆ రోజు ముంబైతోటి మనం రెండు వందల డెబ్బై ఏడు పరువులు కొట్టినప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే కొట్టినప్పుడు బుమ్రా అక్కడే పదిలోపు రన్స్ ఇవ్వడం చూసాం మిగతా అందరు కూడా పదిహేను ఇరవై స్కోర్లు అయితే ఇవ్వడం చూసాం పరో ఓవర్కి అయితే ఒక బుమ్రా అక్కడే ఆడడం చూసినాం కీ ప్లేయర్గా నా తెలిసి బుమ్రానే నాకు కనిపిస్తున్నాడు బుమ్రా ఏదైతే వేస్తున్నాడు బౌలింగ్ గా వేస్తున్నాడు ప్రతి టీమ్ తోటే వేస్తున్నాడు ప్రతి టీం కూడా అతనితో ఇబ్బంది అయితే పట్టడం చూస్తున్నాం మనమైతే అయితే ఇంకా దీనిలో కీపర్ నేను ఎక్కువ దీని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాలేదు కాబట్టి ఏడో ప్లేస్లో ఉంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఛాంపియన్ టీముగా ప్రస్తుతం అంత కోఆర్డినేషన్ అంత కరెక్ట్గా లేదనిపిస్తుంది ఎందుకంటే రెండు గా విడిపోయారని పుకార్లు నడుస్తున్నాయి ఏదైతే బుమ్రా రోహిత్ శర్మ వాళ్ళు ఒక టీమ్గా ఉన్నారని అలానే ఇశాంత్ కిషన్ అలానే హార్దిక్ పాండే ఒక టీంగా సపరేట్గా ఉండి నడుస్తున్నారని తెలుస్తుంది మరి చూడాలి వాళ్ళు మరి అలా టీం సెట్ చేసుకున్నారు సరిసైందేమో ఈ నడమ కొంచెం బాగానే క్లోజ్గా కనిపిస్తున్నారు రోహిత్ శర్మ అలానే రార్థిక పాండ్యా చూడాలి అన్ని మ్యాచ్కి పోయి మ్యాచ్లు అయితే గెలుచుకుంటూ వస్తారో చూడాలి ఎందుకంటే రీసెంట్గా మ్యాచ్లు అయితే గెలుస్తున్నారు వరుసకైతే చూడాలి వాళ్ళ కీ ప్లేయర్ వచ్చేసి రోహిత్ శర్మ బుమ్రా వీళ్ళిద్దరే మ్యాచ్ని అయితే డిసైడ్ చేస్తారు ఓటం నుంచి లేకుండా కాపాడమా ఓడిపోవడం అనేది వీళ్ళిద్దరూ మీద డిపెండ్ అయి ఉంటుంది బుమ్రా బౌలింగ్ బాగా అలానే రోహిత్ శర్మ నుంచి కడితే మ్యాచ్లు అయితే గెలుస్తారు వాళ్ళు ఇంకపోతే ఆ తర్వాత వచ్చేసి గుజరాత్ టైటన్స్ ఎందుకంటే వాళ్ళు రెండు రెండు సీజన్లు ఆడారు ఒక సీజన్లో కప్పు కొట్టారు ఒక సీజన్లో రండ్రప్గా ఉన్నారు గుజరాత్ టైటాన్స్ అయితే వాళ్ళు ప్రస్తుతానికైతే ప్లేసులు వాళ్ళకి ఆ ప్లేస్ మరి కరెక్ట్ అని అంటే చెప్పలేం ఈ సంవత్సరం ఎందుకు మళ్ళీ వాళ్ళు కొంచెం అంతగా కాన్ఫిడెంట్ కనిపించట్లేదు వాళ్ళ టీము ఒక్క సుబ్బాన్ గిల్లు మీదనే ఆధారపడి ఉంటుంది టీం మొత్తం కూడా సుబ్బాన్ గిల్లు అవుట్ అయితే మిగతా టీం అంతా కూడా కొలాప్స్ అవుతుంది ఎందుకంటే సుబ్బన్ గిల్లు ఆడినప్పుడే మ్యాచ్లు అయితే గెలుస్తూ వస్తున్నారు అతని మీద బాగా పూర్తిగా డిపెండెన్స్ అయితే కనిపిస్తుంది నాకైతే అలానే కెన్ విలియమ్సన్ కూడా మధ్యలో ఆడించారు అతను కూడా అంతగా బాల్ టూ బాల్ ఆడారు తప్ప స్ట్రైక్ రేట్ అంతగా గొప్పగా అనిపించలేదు అలానే అలానే సాయి సుదర్శన్ కూడా లాస్ట్ హీరో ఆడినంత తీరైతే ఈ సంవత్సరం కనబడలే అతని ప్రదర్శన నుంచి అయితే కొన్ని కొన్ని ఇన్నింగ్స్లు ఆడారు తప్ప మిగతా ఇన్నింగ్స్ నుంచి మంచి గేమ్ రాలేదు అందుకని వాళ్ళైతే ఓటమైతే ఎక్కువ చూస్తున్నాము అలానే షమి లేకపోవడం వాళ్ళకి పెద్ద మైనస్ అనుకోవచ్చు ఏదైతే బొమ్మరా ఎంఐకి బౌలింగ్ వేస్తున్నాడు ఆ టైప్లో అయితే ఆ కాంట్రిబ్యూషన్ ఇస్తాడు షమి అయితే అతను నుంచి కొంచెం ఇంజరీకరంగా బయట ఉండటంతో అయితే అదొకటి పెద్ద కొంచెం లోక్ అనుకోవచ్చు మన గుజరాత్ టైన్స్ డూ టు గుజరాత్ టైంక్స్ అయితే ఇంకా ఓవరాల్ చూసుకుంటే ఉమేష్ యాదవ్ పరాధనిపిస్తున్నాడు అలానే రషీద్ ఖాన్ పరాధనిపిస్తున్నాడు రషీద్ ఖాన్ కొన్ని మ్యాచ్లు కూడా గెలిపించడం చూసాం లాస్ట్లో ఏదైతే ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడో ఆ ఫినిషింగ్ టచ్ అయితే మంచిగా ఇస్తున్నాడు కొన్ని సార్లు అయితే మరి మోహిత్ శర్మ పర్లేదు పెద్ద ప్రదర్శన కానీ కొన్ని పర్లేదు ఈ టీంలో పెద్ద సమస్య ఏంటంటే డేవిడ్ మిల్లర్ నుంచి మంచి నాకులైతే రావట్లేదు అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి ఇంత ముందు ఆడిన మ్యాచ్లు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో ఆడిన మ్యాచ్లు అయితే అతను చాలా కీరోలు అయితే చూసాం ఆ హీరోలు అయితే మిస్ అయిపోయింది ఈ సంవత్సరం అయితే ఇంకా ఉర్దిమాన్ సహా నుంచి కూడా పెద్ద నాకులైతే రాలేదు ఇతని నుంచి కూడా లాస్ట్ టైం మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది ఎవరైతే సాయి సాయి సుదర్శన్ అలానే ఉర్దిమాన్ సహా డేవిడ్ మిల్లర్ నుంచి ఏదైతే సహకారం అందించారో లాస్ట్ ఐపీఎల్లో ఈ సంవత్సరం అయితే వాళ్ళ నుంచి రాలేదు మెయిన్ డ్రాప్ అయ్యి అని అనుకోవచ్చు మనమైతే ఇంకా మీద డిపెండ్ అయ్యారు టీం మొత్తం కూడా అతను ఆడితేనే మ్యాచ్లు గెలుస్తున్నారు లేకుంటే ఓడిపోతున్నారు అనే సమీ లేకపోవడం కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించింది అందుకే వాళ్ళు ఈసారి అయితే ఎనిదో ప్లేస్లో అయితే ఉండడం చూసాం మనమైతే ప్రస్తుతానికి ఫస్ట్ మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు అనుకుంటాను ఓవరాల్గా మరి ప్రస్తుతం అయితే వాళ్ళు ఎనిదో ప్లేస్లో ఉన్నారు ఇంకా ఆ తర్వాత ఇంకా మనం పంజాబు పంజాబ్ ఎప్పుడు కూడా అండర్ డాక్స్ కానీ కనబడతారు నిదానంగా పైకి వచ్చేస్తే ప్లే ఆఫ్స్లోకి వస్తారు ప్లే ఆఫ్స్లో ఓడిపోయి ఇంటికి పోతారు వాళ్ళు ప్రతిసారి అంతే ఉంటుంది వాళ్ళేవారు కానీ ఈసారి కూడా అలానే చాలా మ్యాచ్లు క్లోజ్ మ్యాచ్లు అయితే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం మనమైతే శిఖర్ ధవన్ శిఖర్ ధావన్ కూడా అంతకేం కొన్ని మ్యాచ్లు మంచిగా ఆడాడు కానీ అంతకనీ నాకేమీ అనిపించలేదు అదని పర్ఫార్మెన్స్ నుంచి వాళ్ళ బెయిర్ స్టో అయితే అసలు టోటల్గా ఫెయిల్ అవ్వండి అట్రా ప్లాప్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే బెయిర్ స్టో ఏదైతే సన్ రైజర్స్కి ఆడాడు పెద్ద పెద్ద బిగ్ బిగ్ నాకులు ఆడాడు ఎక్కడైతే పంజాబ్ కింగ్స్కి అయితే ఇవ్వలేకపోతున్నాడు ఆ నాక్స్ అయితే ఇంకా మెయిన్ వీళ్ళ డిఫెన్స్ అంతా కూడా శశాంక్ సింగ్ తెలిసిందే కదా ఈ పేరు అలానే అతను ఉన్నాడు కదా ఆశుతోష్ రా అశుతోష్ శర్మ వీళ్ళిద్దరం మీద ఈ టీం డిపెండ్ అయ్యి ఎక్కువ డిపెండ్ అయ్యి మ్యాచ్లు అయితే గెలుచుకుంటూ వస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరంలోనే ఫినిషింగ్ మంచిగా ఆడుతున్నారు మంచిగా అయితే ఫినిష్ చేస్తున్నారు చాలా అంటే చెప్పలేం అంటే క్రిటికల్ టైంలో వీళ్ళే ఆ టీంని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు అది లోయర్ ఆర్డర్ వీళ్ళు వచ్చేది కూడా లోయల్ లాడర్లో ఉంటారు చాలా లోయ ల్యాడర్లో వచ్చి అయితే మ్యాచ్లు అయితే గెలిపిస్తున్నారు శశాంక్ సింగ్ అలానే అశుతోష్ శర్మ అయితే మంచిగా అయితే వచ్చి గెలిపిస్తున్నారు అయితే చూడాలి మరి ఫ్యూచర్ ఈ ఈ సంవత్సరమే డెబ్యూ చేశాడు అశోష్ శర్మ అయితే మంచిగా అయితే ఆడుతున్నాడు అలానే ఇంకా స్పిన్ బౌలింగ్ వస్తే బ్రార్ మంచిగా వేస్తున్నాడు చాలా మంచి బౌలింగ్ అయితే అతని నుంచి వస్తుంది అతను ఆడడానికి ప్రతి బౌలర్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు అలానే హర్షదీప్ సింగ్ నుంచి పెద్దగా ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ మంచిగా రాలేదు హర్షదీప్ సింగ్ నుంచి అలానే రబాడా పర్ల అనిపించాడు రబాడా మంచిగానే వేస్తున్నాడు తప్ప మంచిగానే వేస్తున్నాడు అతనుంచి అనిపిస్తున్నాడు రబాడా బ్రార్ మంచిగా వేస్తున్నారు బౌలింగ్ విషయంలో అయితే ఇంకా బ్యాటింగ్ విషయంలో వచ్చేసి అశుతోష్ శర్మ అలానే శశాంక్ సింగ్ వీళ్ళిద్దరైతే మంచిగా బ్యాటింగే చేస్తున్నారు ఇంకా టాప్ ఆర్డర్లో అసలు చెప్పుకోవాల్సిన శ్యామ్ కరణ్ ఫెయిల్ అవుతున్నాడు టోటల్లీ ఫెయిల్ బౌలింగ్ అన్నిటిలో ఫెయిల్ అవుతున్నాడు ఇంకా ఆ లివింగ్ స్టైల్ చాలా ఫెయిల్ అయిపోయాడు అసలుకి అసలు ఏమంటారు ప్రభుసింగ్ ప్రభుసింహరాను కొన్ని మ్యాచ్ మంచిగా ఆడాడు కానీ ఆ తర్వాత మళ్ళీ ఫామ్ కోల్పినట్టున్నాడు మ్యాచ్లు స్టార్టింగ్ మంచిగా ఆడాడు మంచి మంచి నాకులు ఆడటం చూసాం మనమైతే టోటల్గా ఈ శిఖర్ ధావన్ బెయిర్ స్టో శిఖర్ ధావన్ ప్రస్తుతం ఇంజీలో ఉన్నాడు ఆడలేదు మ్యాచ్లు అయితే స్టార్టింగ్ మ్యాచ్లు అనుకోవచ్చు బెయిర్ స్టవ్ అలాగే లివింగ్స్టన్ మీద వాళ్ళ మీద చాలా హోప్స్ ఉన్నాయి కానీ ఒకరు ఒక బ్యాట్స్ కూడా మంచిగా ఆడలేదు దానివల్ల అయితే వీళ్ళైతే ప్రస్తుతం తొమ్మిదో ప్లేస్లో ఉండటానికి కారణం వీళ్ళు అనుకుంటాను నేనైతే ఎందుకంటే శశాంక్ సింగ్కి వాళ్ళు కొంచెం టాపర్లో మంచి బౌలింగ్ బా బ్యాటింగ్ బాగా చేస్తే లాస్ట్లో విడిచి ఆ ఫినిషింగ్ టచ్ అయితే ఎక్సిలెంట్గా ఉంటుంది నేను మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించాను అనుకున్నాను శర్మ కానీ లక్ ముంబై గెలవాలని రాసిపెట్టింది కాబట్టి ముంబై అయితే గెలిచింది ఆ మ్యాచ్ అయితే తొమ్మిది రెండు తేడా అయితే ఇంకా పోతే ఇంకా లాస్ట్లో నిలబడింది మన ఆర్సీబీ బండి పదే ప్లేస్లో ఉంది ఇంకా ఆర్సీబీ గురించి ఏం మాట్లాడో నాకైతే అర్థం కావట్లేదు ఆల్రెడీ విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి ఇంకా ఎక్కువ మంది నేను కూడా మాట్లాడాను ఏదైతే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి కానీ అతను ఒక్కడే ఆడుతున్నాడు తప్ప మిగతా ఎవరు ఆడట్లేదు బ్యాటర్స్ ఎందుకంటే మరి ఇంకా స్ట్రైక్ రేటు కొంచెం బెటర్గా ఉంటే ఇంకా ఏం లేదు ఆశ అనమాట ఇరవై ముప్పై పరుగులు ఎగస్టా వస్తే మ్యాచ్లు గెలిచేవాళ్ళు ఏమో అనుకుంటున్నాను నేనైతే భావిస్తున్నాను కానీ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఆర్సీ దగ్గర కానీ పదో స్థానంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే ఐపీఎల్ ప్రస్తుతం రెండు వేల నాలుగు బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే విరాట్ కోహ్లీ ఎందుకంటే ఎక్కువ రెండు సతనం దగ్గర ఉన్నాయి కాబట్టి కాబట్టి అతన్ని ఆరెంజ్ క్యాప్ ఉంది కానీ అతనైతే మ్యాచ్లో అయితే గెలిపించలేకపోతున్నాడు అలానే టూ ప్లేజీస్ కూడా అంత ఫామ్లో కనిపించట్లేదు రుదరాజుగా రజాత్ పడిదార్ కూడా రెండు మ్యాచ్లు ఆడాడు కానీ అంత ముందు ప్రదర్శన పెద్దగా రాలేదు ఒకే ఒక్కడు ఒంటరి పోరాటం యోధుడు అనుకోవచ్చు అతనే దినేష్ కార్తిక్ ఫినిషింగ్ వచ్చి ఎక్సలెంట్గా ఇస్తున్నాడు ఎండింగ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన ఎక్సలెంట్ నాకైతే ఆడడం చూసాం ఎస్ఆర్ హెచ్మైన రెండు వందల ఎనభై ఏడు పరుగుల టార్గెట్ని అయితే అతను చేజ్ చేస్తాడేమో అనిపించింది ఒక టైంలో నాకైతే అంత దా విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే చూడడం చూసి ఆడడం చూసాం మనమైతే దినేష్ కార్తిక్ అయితే ఆల్మోస్ట్ చేజ్ చేసామనుకున్నాం రెండు వందల అరవై రెండు పరువులాగా వచ్చారనుకుంటాను నియర్ బై అంత దార వచ్చారంటే వాళ్ళు ఎక్సలెంట్ అండి ప్రతి మ్యాచ్ కూడా అతనైతే కీపింగ్ బాగా చేస్తున్నాడు అలానే రోహిత్ శర్మ కూడా వచ్చేసి వరల్డ్ కప్ ఆరా వరల్డ్ కప్కి వెళ్ళి అంటున్నాడు అంటే వరల్డ్ కప్ వస్తుంది మంచి ప్రదర్శన చేస్తున్నావు సెలెక్ట్ అవుతాలే అన్న తాట్లు అయితే చెప్తున్నాడు అతనైతే ఇతను కూడా ఇప్పుడు రష్యా పంత్కి మంచి పోటీ ఇస్తున్నాడు దినేష్ కార్తిక్ అయితే ఇది ఓవరాల్గా వీళ్ళ అందరు ఫెయిల్ అవుతున్నారు ఒకే ఒక్క అలా విరా విరాట్ కోహ్లీ అలానే దినేష్ కార్తిక్ అంతే తప్ప మిగతా బౌలర్స్ అసలు మాట్లాడుకునే అవసరం లేదండి బౌలర్స్ మంచి బౌలర్స్ ఉన్నారు ఇంకొక మ్యాక్సెల్ గురించి మాట్లాడుకోవాలి అసలు అతను దారుణం దారుణం అంటే దారుణం అనమాట అలానే గేను వీళ్ళైతే అట్ర ప్లాప్ షో కనిపిస్తుంది వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియన్సు ఇద్దరు కూడా అట్ర ప్లాప్ షో కనబడుతుంది వీళ్ళిద్దరు ఫెయిలర్ కూడా ఆర్సీబీకి చాలా తలనొప్పిగా మారింది మ్యాచ్లు అయితే గెలలేకపోతున్నారు వాళ్ళైతే ఇంకా మహమ్మద్ సిరాజ్ కూడా ఫామ్ లేడు లోకేష్ వరల్డ్ క్లాస్ బ్లవర్ మంచి 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 బౌలర్ అతనైతే అతను నుంచి అయితే మంచి పర్ఫెన్సర్ రాదు అలానే టాప్లీ కూడా ఇంగ్లాండ్ తరపున ఆడతాడు అతను కూడా ప్రదర్శన అయితే రావట్లేదు మీరు చూస్తే ఫర్గోసన్ కానీ టాప్లీ కానీ లేకుంటే మహమ్మద్ సిరాజ్ కానీ మంచి బౌలర్స్ వీళ్ళు కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మ్యాచ్ విన్నింగ్స్ మ్యాచ్ విన్నింగ్ నాకు అంటే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి బౌలింగ్ టోటల్గా విఫలం అవుతుంది మంచి మంచి నూట ఎనభైలు కొట్టినా కూడా వీళ్ళు గెలలేకపోతున్నారంటే కేవలం బౌలింగ్ మీద ఎఫెక్ట్ అనుకోవచ్చు మళ్ళీ మళ్ళీ బౌలింగే కనిపిస్తుంది ఈసారి మంచి వాళ్ళు ఉండాలనుకున్నాం ఫర్గోసేన్ అలానే అలానే టాప్లో వచ్చారు కొంచెం బెటర్గా అనుకున్నాం కానీ వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన చాహల్ అయితే అక్కడ రాసే రాయల్స్ని టేబుల్ టాప్లో పెట్టాడు అలానే బౌలింగ్ విభాగంలో టాప్లో కూడా కనిపిస్తున్నాడు చాహల్ అయితే మరి వాళ్ళు బ్యాడ్ లక్ అనుకోవచ్చు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా అతనికి నుంచి ప్రిఫరెన్స్ రాలేదు వాళ్ళు బ్యాట్ లక్ అనుకోవచ్చు ఇది ఓవరాల్గా ఇంకా ఈ మ్యాచ్లో నాకు నాకు తెలుస్తుంది మీరు మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్రస్తుతం ఈ పది టీముల్లో వచ్చేసి టాప్ ఆర్డర్లో ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్ కావచ్చు కేకేఆర్ కావచ్చు సిఎస్కే కావచ్చు ఎస్ఆర్హెచ్ ఎల్హెచ్ డీజీ ఈ ఆరుగురిని చూద్దాం ఎంఐ చూడాలి అది కింద మీద పడుకుంటూ ప్రతిసారి కూడా అంతే పైకి వస్తుంది ఎంఐ కూడా ఛాన్స్ ఉంటుంది మిగతా ముగ్గురికైతే ఛాన్సే లేదనుకున్నాను నేనైతే ఆల్మోస్ట్ డెడ్ అనుకుంటాను ఎంఐకి ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే కొంచెం ఆర్ఆర్కి కేకేఆర్ సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది అలానే ఆర్ఆర్ కూడా క్వాలిఫై అవుతుంది కేకేఆర్ కూడా క్వాలిఫై అవుతుంది సిఎస్కే చూడాలి అతను వాళ్ళ బ్యాటింగ్ అయిన చూసి మిగతా ఏడు మ్యాచ్లు ఎలా ఉంటాయి చూడాలి మరి ఎందుకంటే బ్యాటింగ్ టోటల్లీ వాళ్ళు విఫలం అవుతున్నారు బౌలింగ్ కూడా అంత అంతగా ఏం లేదు ఏదో కొన్ని మ్యాచ్లు అయితే అదృష్టంతో గెలుస్తున్నారని నాకు అనిపిస్తుంది వాళ్ళు కలిసి ఈసారి క్వాలిఫై అవుతారు లేదో డౌట్ అనిపిస్తుంది వస్తే కుదిరితే ఎల్ఎస్జి పైకి కానీ ముంబై కానీ డీసీ కానీ ఒకరైతే ప్లేస్ ఆక్యుపై చేసేలా కనిపిస్తున్నారు నా తెలిసి నేను టాప్లో ఉండే నా ఉద్దేశ ప్రకారం ఆర్ఆర్ అలాడ వెళ్ళిపోయింది కేకేఆర్ టాప్లో ఉంటుంది ఎస్ఆర్హెచ్ ఉంటుంది ఆ తర్వాత నేను ఎంఐ అనుకుంటున్నాను డీసీ ఎల్ఎస్జీ కూడా కాదు ఎంఐ అయితే ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ అక్కడ మీరు చూడండి ఒకసారి ఎలా ఉందో బౌలింగ్ కూడా సూపర్ ఉంది వాళ్ళకి కొంచెం టైం బాగలేక అట్లా ఉంది కానీ అది సెట్ చేసుకొని మిగతా ఏడు మ్యాచ్ల్లో గెలిచారంటే వాళ్ళు కప్పు కూడా కొట్టుకెళ్తారు అంత దారుణమైన టీం అయితే వాళ్ళ దగ్గర ఉంది ఇంకపోతే ఈ సంవత్సరం కప్పు కొట్టేది నా నా ఉద్దేశం ప్రకారం ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడూ లేనంత మంచి టీం అయితే కనిపిస్తుంది బౌలింగ్ విభాగం కావచ్చు బ్యాటింగ్ విభాగం కావచ్చు సునయాసంగా రెండు వందల టార్గెట్ని అయితే చేయగలరు అలానే టార్గెట్ ఈజీగా టూ హండ్రెడ్ పైన టార్గెట్ ఇవ్వగలరు కాబట్టి అంత బ్యాటింగ్ డెప్త్ కనిపిస్తుంది కాబట్టి నాకు ఎస్ఆర్హెచ్ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కప్పు కొట్టబోతుంది అనేది నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఒకవేళ టాప్ ఆర్డర్లు విఫలమైనా క్లాస్ ఎన్ మార్కరన్ లేకుంటే నితీష్ రెడ్డి కావచ్చు లేకుంటే ఎవరో ఒకరు మ్యాచ్ని అయితే ఒక మంచి విన్నింగ్ నాకైతే ఆడుతున్నారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకవేళ టాప్ ఆర్డర్ మంచిగా ఆడారనుకో ఆటోమేటిక్ కింద ఇంకా బెటర్గా ఆడుతున్నారు కాబట్టి మ్యాచ్ విన్నింగ్ ఆడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మీకు ఎస్ఆర్హెచ్లో అందుకని నేనైతే ఈసారి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనిపిస్తుంది అలానే బౌలింగ్ కూడా పర్లేదు నటరాజన్ అలానే మంచి ఆలకర్లు వేస్తున్నాడు అలానే కంటిన్యూషన్గా మంచి ఆలకర్లు వేసే బౌలర్ అన్నాడు స్పిన్నింగ్ విభాగంలో కొంచెం మైనస్ అనిపిస్తుంది నాకైతే ఓవరాల్గా పర్లేదు అలానే భు మన భువనేశ్వర్ కుమార్ కూడా మంచి ఎకానమిక్ బౌలింగ్ చేస్తున్నాడు పర్లేదు అనిపిస్తుంది చూద్దాం మరి ఈ సంవత్సరం అయితే మరి హైదరాబాద్ కప్పు కొట్టాలని అయితే నేనేది కోరుకుంటున్నాను ఖచ్చితంగా కొట్టేలాగా టీం అయితే ఉంది మనం ప్రతిసారి కోరుకున్నంత మాత్రం కప్పు కొట్టలేరు కానీ ఈసారి టీం అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది కప్పు కొట్టే ఛాన్స్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మరి మీరేమనుకున్నారు కాంపిటీషన్లో పెట్టండి థ్యాంక్ యూ